ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి బ్రహ్మాండంగా ఈరోజు ఖచ్చితంగా సంవత్సరం తర్వాత హుజూరాబాద్ గడ్డ మీద తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది అనే ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని మా అందరికీ ఇచ్చిన తమ్ముడు, యువ నాయకుడు, ఉత్సాహవంతుడు, గౌరవ శాసన మండలి సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు గట్టిగా చప్పట్లు కొట్టాలి జరా. గౌరవనీయులు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మొన్ననే మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసి 83,000 ఓట్లు సాధించి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన ఇదే నియోజకవర్గ ముద్దుబిడ్డ తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మంత్రివర్యులు, పెద్దలు, అన్న గంగుల కమలాకర్ గారు, అన్న దయాకరన్న గారు, జరిగిన నాగవాటూరు లేదా పక్కకన్నా పంపండి, నేను ప్లీజ్ పక్క కోరుతాను, పక్కకు ప్లీజ్. గౌరవనీయులు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి విజయ గారు, గౌరవనీయులు అన్న ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు పెద్దలు వినోదన్న గారు, గౌరవనీయులు అన్న రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గారు, పెద్దలు మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు, గౌరవనీయులు అన్న శాసనసభ్యులు పెద్దలు ఒడితెల సతీష్ బాబు గారు, హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే గారు అన్న రవిశంకర్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మీ అందరికీ సుపరిచితులు, మాజీ మంత్రివర్యులు అన్న ఎలుగందుల రమణ గారు, అన్న ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్షులు బండా శ్రీనివాస్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు, గౌరవనీయులు తమ్ముడు బెవరేజెస్ కార్పొరేషన్ అధ్యక్షులు సాయి చంద్ గారు, తన మాటతో పాటతో మిమ్మల్ని ఉర్రు తొలగించిన తమ్ముడు వారు, వారితో పాటు వేదిక పైన ఆసీనులైన మన శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు, కనవళ్ళి రాజన్న ఏమనుకోకు, శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు, పెద్దలు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, వేదిక పైన ఆసీనులైన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరుడు జీవి రామకృష్ణారావు గారు, శాసన మండలి మాజీ సభ్యులు నారదాసు లక్ష్మణరావు గారు, అదేవిధంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారు, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ రాధికా శ్రీనివాస్ గారు, వీనవంక ఎంపీపీ రేణుకా తిరుపతి రెడ్డి గారు, వీనవంక జెడ్పీటీసీ సోదరులు వనమాల సాధవరెడ్డి గారు, ఇల్లందకుంట ఎంపీపీ పావని వెంకటేష్ గారు, జమ్మికుంట ఎంపీపీ మమతా దుర్గాప్రసాద్ గారు, జమ్మికుంట జెడ్పీటీసీ తమ్ముడు శ్రీరామ్ శ్యామ్ గారు, హుజూరాబాద్ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి గారు, హుజూరాబాద్ జెడ్పీటీసీ బక్కారెడ్డి గారు, కమలాపూర్ ఎంపీపీ రాణి శ్రీకాంత్ గారు, కమలాపూర్ జెడ్పీటీసీ కళ్యాణి లక్ష్మణ్ గారు, కేడీసీసీ ఉపాధ్యక్షులు సోదరుడు పింగళి రమేష్ గారు, అన్ని గ్రామాల నుండి విచ్చేసిన గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండోల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, కౌన్సిలర్లు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణాల పార్టీ అధ్యక్షులు పేరు పేరున అందరికీ, వేదిక ముందున మా మీడియా మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా హుజూరాబాద్లోని అన్ని గ్రామాల నుండి, అన్ని మండలాల నుండి తరలివచ్చిన అన్నదమ్ములకు, అక్కా చెల్లెలందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నా. పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది, నేను క్లుప్తంగా 4 విషయాలు మీ ముందు పెట్టడానికి ఇక్కడ మీ ముందు పర్మిషన్ తీసుకున్నాను. మీరు సరిగ్గా 14